నమస్కారం అండి. ఇద్దరిలో ఒకటి సినిమా గురించి ఒక ట్యాగ్ లైన్ ఒక మాటలో చెప్పాలంటే ప్యూరిటీ అని. కథ నుంచి, క్యారెక్టర్స్ నుంచి, సిచ్యువేషన్స్ నుంచి, ఆ స్క్రీన్ ప్లే నుంచి ప్రతి దాంట్లో ఒక ప్యూరిటీ ఉంటుంది. అంటే ఏది ఫోర్స్డ్గా ఉండదు. ఇవి కోయిన్సిడెన్స్ అని మనం మాట్లాడుకుంటే యాదృచ్ఛికంగా కొన్ని పరిచయాలు వస్తాయి, కొన్ని పరిచయాలు పోతూ ఉంటాయి. కొంతమంది పరిచయం అవుతారు, కొంతమంది దూరం అవుతూ ఉంటారు. వీళ్ళందరి దగ్గర అవ్వడం, దూరం అవ్వడం మధ్య చిన్న ఒక ఆట ఉంటుంది. ఆ ఆట ఏంటి? ఆ ఆటలో ఒక ప్రేమ ఎలా ముందుకెళ్ళింది. దాంట్లో ప్రతి దాంట్లో ఏంటంటే మాయ చేయొచ్చు, చిన్న కన్వీనియన్స్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎక్కడా కూడా డైరెక్టర్ కానీ ఆ కథ విషయంలో కానీ, ఈయన 2.5 సంవత్సరాలున్నారు చూసారా, ఇది డబుల్ ఫిల్టర్డ్ కథ అండి. కథ అనుకుని రాజుగారి దగ్గరికి వెళ్తే ముందు 1 సంవత్సరం ఒక ఫిల్టర్ అవుతుంది, సెకండ్ ఇయర్ మళ్ళీ ఫిల్టర్ చేసి, డబుల్ ఫిల్టర్ చేసి ప్యూర్ ప్రోడక్ట్ మళ్ళీ మన దగ్గరికి తీసుకొచ్చినట్టు అనమాట. అంత ప్యూరిటీ ఉన్న సబ్జెక్ట్ ఇది. అండ్ ఆర్కే ఆయన గురించి చెప్పాలంటే, ఆయన స్లీప్ స్క్రిప్ట్, ఈట్ స్క్రిప్ట్ ఆ టైప్ అనమాట. దాంట్లోనే ఉంటాడు ఆయన. అంటే ఎన్ని వర్షన్స్ ఉన్నాయో ఆయనకే తెలియదు. అంటే 3.0.1 సార్ అని చెప్తాడు. అన్ని వర్షన్స్ రాసేసుకుని ఉన్నాడు ఆయన. చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరితోటి కలిసి పనిచేయడం. అండ్ రాజ్ తరుణ్ గారితో నా ఫస్ట్ సినిమా. అండ్ నేను చూశానండి, సినిమా చూశాను. నేను అదే చెప్తున్నా ఇందాక, లాస్ట్ అరగంట అయితే అసలు ఊహించని పెర్ఫార్మెన్స్. చాలా నాకు, అరే నాకు వచ్చిన ఫీలింగ్ సార్, అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ చాలా గొప్పగా చేశారని చెప్తున్నానండి. సో ఇది ఫిల్టర్ అండి. సో చాలా చక్కగా వచ్చింది. చాలా అంటే ఇందాక ఆయన బరువు అన్నారు కదా, అలాగనే హృదయంగా వచ్చింది, చాలా అందంగా వచ్చింది. అందరం ఒక ప్యూర్ లవ్ స్టోరీ, చక్కటి లవ్ స్టోరీ, చాలా హృదయాలతో చూడొచ్చు, గుండెలతో అక్కల, జస్ట్ హృదయాలు, కవితలు అలాంటి దాంతో చాలా చక్కటి సినిమా చూడబోతున్నాను మాత్రం నమ్మ